విశాఖ జిల్లా నర్సీపట్నంలో చోరీ జరిగింది. ఒక మహిళపై దాడి చేసి సుమారు 5 తులా బంగారు గొలుసును దొంగిలించారు. బాధితురాలి తలపై బలమైన గాయం తగలడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నర్సీపట్నం నుండి గొరంగలపాలెం వెళ్లే మార్గంలో ఉన్న పొలం వద్ద మధ్యాహ్నం నిద్రపోయిన సమయంలో అదును చూసి గుర్తు తెలియని వ్యక్తి తలపై గట్టిగా కొట్టడంతో స్పృహ కోల్పోయి ఉన్న ఆమెను చికిత్స కోసం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆల్రెడీ నాలుగు తులాలు తాడు వెళ్ళిపోయింది సార్. అదే సార్, పొద్దు నుంచి కొత్త వ్యక్తులు ఏమన్నా అసలు ఎవరు రాలేదు సార్. మేము షెడ్ దగ్గర ఉన్నాం, తదనన్న కూడా ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ ఉన్నాం సార్. కానీ చుట్టుపక్కల ఎవరు లేరు సార్. అక్కడ భర్త నేను, నాకు 1 గంట భోజనం పట్టుకొచ్చి అన్నం తిన్నాం ఇద్దరు. కానీ నేను గేదెలు కింద తోలికెళ్ళాను, ఆవిడ అంట్లు అయి తోముకొని మంచం మీద పడుకుంటే ఈ లోపం జరిగిపోయింది సార్. ఏం జరిగింది? పిచ్చి కేక లేకుంటే పరిగెత్తుకొచ్చింది సార్. కోతులు అన్నా వచ్చేయమని వాంత అయిపోయి బ్లడ్ అంతా మొక్కన కమ్మేసి ఉంటే చూసాం సార్. బాగులేక మంచం దండిని కొట్టుకుందామని మేము అనుకున్నాం సార్. తర్వాత మెళ్ళది చూస్తే తోడది లేదు సార్. ఎన్ని గంటల టైంలో? 3 గంటల టైం సార్. 3:30 బ్లడ్ ఎక్కువ వెళ్ళింది. బ్లడ్ ఎక్కువ కనపడింది సార్. ఐటమ్స్ ఏమైనా పోయాయండి? ఉన్నాయా? తాడు పట్టుకెళ్ళిపోయారు సార్. ఇది శతమానాల కింద తెగిపోయి పడిపోయి ఉన్నాయి. 4 కోసలు అయ్యింది. వాళ్ళు మీరు చూసారు? ఎవరిని? ఎవరినే చూడలేదు సార్. ఎంతమంది వచ్చారు? చూడలేదు సార్. అసలు ఏమి